నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో ఎండ వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా ఉష్ణోగ్రతలు తగ్గలేదు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మద్దాళి గిరి తెలిపారు. 52వ డివిజన్లోని అరండల్పేట 3వ అడ్డ రోడ్డును 99 లక్షల వ్యయంతో బీటీ రోడ్డుగా మార్చేందుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీవల్లి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దేవానంద్, ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలలోపు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ప్రణాళిక చేపట్టినట్లు గిరి వివరించారు. అలాగే మరో 30 నుండి 35 కోట్ల రూపాయల వర్క్ అండర్ ప్రోగ్రెస్ ఉంది. మళ్ళా రేపు వచ్చే కౌన్సిల్లో కూడా ఇంకో 20 నుండి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని రేపు ఎలక్షన్ టైం నాటికి మ్యాక్సిమం రోడ్లన్నీ కూడా ఒక సాచ్యురేషన్ పాయింట్ తీసుకురావాలని చెప్పి ఒక ఐడియాతో ఉన్నాం. మెయిన్ రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా వేస్తా ఉన్నాం. ఇప్పటికే లక్ష్మీపురం రోడ్డు, అలాగే బ్రాడీపేట 4వ లైను, అలాగే ఇలాగ ముఖ్య కూడళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ అవన్నీ కూడా వచ్చే వారం రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుట్టి 15-20 రోజుల్లో ఈ కార్యక్రమం కూడా పూర్తి చేసే విధంగా అన్నీ కూడా విచారణ చేస్తున్నాం. మరి ఈరోజు మా స్థానిక కార్పొరేటర్ శ్రీవల్లి గారు మరి కోరిక మేరకు ఈ రోడ్డు కూడా మరి ఇమీడియట్గా పెట్టి చేయడం జరిగింది. అలాగే 2వ లైన్ సంబంధించి కూడా ఆల్రెడీ శాంక్షన్ ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రేపు ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో 1 రూపాయి కూడా పెంచకుండా విద్యుత్ అందించారని నసీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా 4వ డివిజన్లో ఈ ఆటోలను ప్రారంభించారు. నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ఆదేశాల మేరకు ముస్తఫా 4వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద స్థానిక కార్పొరేటర్ షేక్ మహమూద్, ముఖ్య నాయకులు, శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీలు, సిబ్బంది సమక్షంలో తడిచెత్త పొడి చెత్తను సేకరించే ఈ ఆటోలకు కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. ఆటోనగర్ మెయిన్ రోడ్లో ఈరోజు నూతనంగా విశిష్ట హాస్పిటల్ ఆరంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు ఈ హాస్పిటల్లోని వివిధ విభాగాలను ప్రారంభించారు. నగర శివారులోని విశాల ప్రాంగణంలో విశిష్ట హాస్పిటల్ను అందుబాటులో ఉంచడం హర్షదాయకమని పలువురు అతిథులు పేర్కొన్నారు. నగరంతో పాటు రాజధాని ప్రాంత వాసులంతా ఈ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రవిచందర్, డాక్టర్ లక్ష్మీ దీపికతో కలిసి తొలుత హాస్పిటల్లోని పలు విభాగాలను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ నూర్ ఫాతిమా ప్రారంభించారు. కిడ్నీకి సంబంధించింది యూరాలజీ కానివ్వండి, నెఫ్రాలజీ కానివ్వండి, అలాగే జనరల్ క్రిటికల్ కేర్ కానివ్వండి, జనరల్ మెడిసిన్ కానీ ఇవన్నిటి కూడా సంబంధించి ఈ హాస్పిటల్ని ప్రారంభించడం నూతనంగా పడడం జరిగింది. అన్ని సొఫిస్టికేటెడ్గా ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి, మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్లో ఇప్పుడు 200 పైన చేసి ఆ అనుభవంతో ఉన్న డాక్టర్ రవిచంద్ర గారు, ముందు వేదాంతలో కూడా వారు సేవలు మనం చూసాం. గుంటూరు నగరవాసులందరికీ కూడా సుపరిచింది. ఇవాళ నూతనంగా గుంటూరు అవుట్స్కర్ట్స్లోకి వచ్చి స్పేషియస్గా పార్కింగ్ కానివ్వండి, అలాంటి ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం మరి నగరం కొద్ది అవుట్స్కర్ట్స్ అంటే ఆటో నగర్కి గుంటూరుకి దగ్గరలోనూ మరి హాస్పిటల్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. మరి ఎవరైనా సరే మరి గుంటూరు నగర ప్రజలు అవసరం ఉన్నప్పుడు వారిని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇక్కడ బేసిక్గా మన గుంటూరులో ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా కొంచెం స్పేస్ ప్రాబ్లము, పార్కింగ్ ప్రాబ్లము ఇవన్నింటితోటి మూమెంట్ అనేది చాలా కష్టంగా ఉంది. అదొకటి ముందు అధిగమించడానికి కొంచెం అవుట్స్కర్ట్స్కి వచ్చి ఇక్కడ మన ఆటో నగర్లో కొంచెం విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఇక్కడ మనం యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అనేటువంటిది రెగ్యులర్గా మేము చేస్తే కనీసం ఒక 200 కేసెస్ దాకా ఇప్పటికీ చేస్తూ ఉన్నాం. అదే ఇక్కడ కొనసాగించుతా కిడ్నీస్కి సంబంధించిన ఆరోగ్యం కానీ దానికి సంబంధించిన వైద్యము, తర్వాత జనరల్ మెడిసిన్ ఫీవర్స్ కానీ డయాబెటీస్ కానీ ఒక జనరల్ ఫిజిషియన్ క్రిటికల్ కేర్ సంబంధించి ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ ముఖ్యంగా ఫోకస్ చేస్తారు. డాక్టర్ దీపిక చూసుకుంటారు నా పేరు డాక్టర్ రవిచంద్ర. ఈ విధంగా ఈ రోజున మీరు హస్తాల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది.
అలాగే టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మరికొన్ని విభాగాలను ఆరంభించారు. రోగులకు అత్యవసర వైద్య సేవలతో పాటు ఉన్న ఇతర వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కన్నా ఆకాంక్షించారు. విశిష్ట హాస్పిటల్స్ పేరు మీద ఒక కొత్త హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం చేసి ఈ రోజు ప్రారంభం జరుపుకున్నారు. మరి గుంటూరు పట్టణ ప్రజలకి హైదరాబాద్ వెళ్లకుండా మరి ఇక్కడే మరి మంచి వైద్యం దొరికేలాగా మంచి సౌకర్యం ఇక్కడ కల్పించినందుకు వారిని నిజంగా అభినందిస్తూ మరి గుంటూరు ప్రజలు గుంటూరు కానీ విజయవాడ కానీ అంత కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. బీసీ భరోసా లోగోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు ఆవిష్కరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. బీసీలకు రక్షణ కల్పించేందుకు టీడీపీ అధికారంలోకి రాగానే చట్టం తీసుకొస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందన్నారు. సంక్షేమం పేరుతో సీఎం జగన్ మాయమాటలు చెప్పి ప్రజలపై పెనుభారం మోపారని ధ్వజమెత్తారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చని జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీలకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, దానికి బీసీలకి రక్షణ గురించి ఒక చట్టం తేవాలని చెప్పి అనుకున్నాం. దాని మీద చాలా మంది చట్టం అంటే ఏంటని అంటున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో లాయర్స్తో కానీ మిగతా వాళ్ళందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని బీసీలకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా, దానివల్ల చట్టం వల్ల కూడా ఇంకొకరికి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా చూసి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు చాలామంది పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉంటున్నారు, ధనవంతులు ధనవంతులుగా ఉంటున్నారు. అందుకే సమాజంలో పేదవాళ్ళని ధనవంతులు చేయాలని పూర్ టు రిచ్ కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని కూడా చాలామంది ఎగతాళి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నోటి వెంబడి ఏదైనా ఒక కార్యక్రమం చెప్తే అది 100% అమలు చదువుతుంది. ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని విజన్ 2020 అంటే 420 అన్నారు. పోలవరం కడతామంటే నవ్వారు, అమరావతి కడతామంటే నవ్వారు. ఈరోజు అవన్నీ వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూర్ టు రిచ్ కార్యక్రమం కింద 5 ఏళ్ళలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడి ఆదాయాన్ని పెంచాలని చెప్పి నిర్ణయం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొన్న మహానాడులో అనౌన్స్ చేశాం. తెలంగాణలో ఈసెట్ పరీక్ష ఫలితాలలో జీవీఆర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ర్యాంకర్లను డైరెక్టర్ అధ్యాపకులు అభినందించారు. 20వ తేదీన నిర్వహించిన తెలంగాణ ఈసెట్ ఎంట్రన్స్ ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట స్థాయి తొలి 44, 64, 640 ర్యాంకులు సాధించినట్లు జీవీఆర్ డైరెక్టర్ తురక వీరయ్య తెలియజేశారు. కెమికల్ బ్రాంచ్ నుంచి యు జయలక్ష్మి రాష్ట స్థాయిలో 44వ ర్యాంక్, నానీబాబు 64వ ర్యాంక్, కంప్యూటర్ బ్రాంచ్ నుండి వినాయక్ రాష్ట స్థాయిలో 640 ర్యాంక్ సాధించినట్లు ఆయన తెలియజేశారు. గత సంవత్సరాల్లో కెమికల్ బ్రాంచ్ నుంచి స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, అలానే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ నుంచి స్టేట్ సెకండ్ ర్యాంకులు సాధించారు మా విద్యార్థులు. అలానే ఈసీలో 31, మెకానికల్లో 45, తర్వాత సివిల్లో 20 ర్యాంకులు కూడా గత సంవత్సర ఫలితాలలో ఏపీ అండ్ తెలంగాణ ఫలితాలలో మా విద్యార్థులు సాధించారు. దీనంతటికీ ప్రధాన కారణం ఏంటంటే మా పిల్లలు డిసిప్లిన్, క్రమశిక్షణ అంటే రెగ్యులారిటీ, అదేవిధంగా మా అధ్యాపక బృందం చెప్పినటువంటి పాఠ్యాంశాలు, బోధన, ఈ అన్నిటి కారణమని ఈ విధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. స్టేట్ ర్యాంక్తో పాటు మంచి కాలేజీలో, యూనివర్సిటీ కాలేజీల్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు బీటెక్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మంచి ప్యాకేజీతో వాళ్ళ లైఫ్లో సెటిల్ కావాలని నేను ఈ సందర్భంగా వాళ్ళకి చెబుతున్నాను. ర్యాంకులు సాధించిన వారిను డైరెక్టర్ వీరయ్య, అధ్యాపకులు శ్రీనివాసులు, రఘు, వసంతరావు అభినందించారు. కామ్రేడ్ చెగువీర 95వ జయంతి వేడుకలు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మలయలింగం భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ, అధ్యకులు జంగాల చైతన్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ తదితరులు పాల్గొన్నారు.
ఆనాడు అమెరికా సామ్రాజ్యవాదానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు స్వాతంత్రం కోసం వాళ్ళ యొక్క విప్లవ ఆకాంక్షను రగులుస్తూ ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటంలో తనంత ప్రాణ పోషించిన చెగువేర ఈనాటికి కూడా ప్రపంచంలో అగ్రస్థానంలో కొనియాడబడుతున్నాడు అంటే ఆనాడు తను చేసిన ప్రాణత్యాగం ఆనాడు చేసిన గెరిల్లా పోరాటాలు ఆనాడు చేసిన మిలిటరీ వ్యూహకర్తగా ఒక కవిగా ఒక రచయితగా ఒక డాక్టర్గా ఒక అనేక రకాలుగా తను చేసిన సాయుధ పోరాటంలో ఈనాడు మన ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంటున్న ఆ యొక్క చెగువేరకు నివాళులర్పిస్తూ ఆ యొక్క చెగువేర విప్లవ ఆకాంక్షను ముందుకు తీసుకుని వెళ్లడంలో అఖిల భారత యువజన సమాఖ్య అఖిల భారత విద్యార్థి సమాఖ్య ముందుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భాగవతం ధారావాహిక ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మికవేత్త మల్లాది కైలాసనాథ్ ఈ ప్రవచనాలు చేస్తున్నారు. తొలినాటి ప్రసంగంలో భాగవతంలో వృత్తాసుర వృత్తాంత ప్రాముఖ్యతను వివరించారు. గురువుని గౌరవించాల్సిన అవసరాన్ని ఈ వృత్తాంతం వివరిస్తుందన్నారు. గురువుని గౌరవించకపోవడం వల్ల ఇంద్రుడు కష్టాలను కొంతెచ్చుకున్నాడని ఈ కథ తెలియచేస్తుందన్నారు. ఇప్పుడు మీకు కావలసిన కర్తవ్యాన్ని ఉపదేశిస్తాను అని బ్రహ్మగారు చెప్తారు. అయ్యా, త్వష్ట అనేటువంటి ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ త్వష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడు. ఈ విశ్వరూపుడు అనేవాడు ఉన్నాడు, త్వష్ట ప్రజాపతి కుమారుడు. అతని దగ్గరికి వెళ్ళండి. అతని దగ్గరికి వెళితే అతను మీకు గురువుగా ఉండమని మీరు అతన్ని ప్రార్థించండి. అతన్ని ప్రసన్నం చేసుకోండి. అతను గురువుగా ఉంటే అతను యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు, మీకు పౌరోహిత్యము వహిస్తాడు, పురోహితుడుగా ఉంటాడు. అతను చెప్పినట్టుగా మీరు గడుచుకుంటే కనుక మళ్ళీ మీరు మీ రాజ్యాన్ని దేవలోకాన్ని పొందవచ్చు అని చెప్తాడండి. పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన అమరావతి బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్ కార్యరూపం దాలుస్తోందని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ 149 కోట్లతో నిర్మించిన రోడ్డుకు ఈ నెల 12న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శంకర్రావు అమరావతి నుంచి జూపూడి వరకు అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించి తగు సూచనలు చేశారు. వెంటనే పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.